జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పే ఒకే ఒక మాట ఏ పెద్ద కార్యక్రమంలోనైనా ఏ మీటింగ్లోనైనా నా పేదలు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటారు ఆయన సో ఇప్పుడు తాజాగా ఆయన ఆ కలవరంత ఏదైతే ఉందో దాన్ని ఆయన సక్సెస్ చేసి చూపించేశారు ఒక రకంగా వాళ్ళ జీవితాల్లో పేదరికాన్ని పూర్తిగా పారద్రోలారు అని చెప్పాలి వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపారని చెప్పాలి తాజాగా నీతి ఆయోగ్ కొన్ని లెక్కలు విడుదల చేసింది ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రాలో పేదరికం పదకొండు పాయింట్ ఏడు శాతం ఉండేది రెండు వేల పదహారులో రెండు వేల ఇరవై ఒకటి నాటికి వచ్చేసరికి అది ఆరు పాయింట్ ఆరు శాతానికి తగ్గింది గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు వేల పదహారు లెక్కలు చూసుకుంటే పద్నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం ఉండేది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సారీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఏడు పాయింట్ ఏడు ఒక్క శాతానికి తగ్గింది అలాగే పట్టణ ప్రాంతాలు చూసుకుంటే నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం ఉండేది అది రెండు పాయింట్ రెండు సున్నా శాతానికి తగ్గిపోయింది ఇది తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతి ఆయోగ్ వెల్లడించిన లెక్క అంటే దాదాపుగా యాభై శాతం పేదరికాన్ని తగ్గించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పద పథకాలు ఏవైతే ఉన్నాయో పేదల పాలిటవి ఒక రకంగా వరాలు కురిపిస్తున్నాయని చెప్పాలి ఈ పథకాలను దాటుకొని ఒక రకంగా ప్రజల ఇళ్లల్లోకి పేదరికం చొరబడడం అనేది ఇంకా జరగని పని ఎందుకంటే ఉచిత విద్య ఉచిత వైద్యం అలాగే రైతులకు భరోసా బాలలకు పౌష్టికాహారం గర్భిణీలకు ఇచ్చే ప్రత్యేక ఆహారం ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో ఒక మేలు చేశాయే తప్ప ఎవరికి నష్టాన్ని తెచ్చిపెట్టలేదు ఇలా ఏ అంటే ఒక వర్గం అని కాదు ఒక కులం అని కాదు ఒక మతం అని కాదు ఒక పార్టీ అని కాదు ఆయన అన్ని అన్ని వర్గాల వారికి ఈ పథకాలు అందేలా చూడడమే ఎంత అద్భుతమైన ఫలితం సాధించడానికి కారణం అనేది తాజాగా నీతి ఆయోగ్ చెప్పిన లెక్క లెక్కల ఒక రకంగా జిల్లాల వారీగా కూడా నీతి ఆయోగ్ ఎంత మేరకు పేదరికం పోయింది గతంతో అని లెక్కలు విడుదల చేసింది విజయనగరం జిల్లా చూసుకుంటే గతంలో పంతొమ్మిది శాతం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది పాయింట్ ఆరు ఆరు శాతానికి వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే పద్నాలుగు పాయింట్ సున్నా ఒక శాతం ఉండేది అది ఐదు పాయింట్ రెండు సున్నా శాతానికి పడిపోయింది విశాఖ జిల్లా చూసుకుంటే పదిహేను పాయింట్ ఒకటి సున్నా శాతం ఉండేది అది ఏడు పాయింట్ ఆరు సున్నా శాతానికి తగ్గింది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతవరకు తగ్గిందో అలాగే కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలు కూడా మొత్తం లెక్కలు ఇచ్చారు ఓవరాల్గా చూసుకుంటే ఈ లిస్ట్ అంతా చదువుకుంటే చాలానే అయిపోతుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే దాదాపు యాభై శాతానికి పైగా పేదరికాన్ని నిర్మూలించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కంటిన్యూ అయితే ఇంకా పూర్తిగా పేదరికం అనేది కనుమరుగవుతుందా మొత్తం అందరూ పేదలందరూ అందరూ ధనికులుగా మారతారా అనేది నిజంగా అదే జరిగితే దానివల్ల కూడా ప్రమాదం ఉందా మంచి ఉందా అనేది కూడా అప్పుడు మళ్ళీ విశ్లేషణస్ వస్తాయి ఏది ఏమైనా నీతి ఆయోగ్ విడుదల చేసిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపు తొంగి చూస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపు తొంగు చూస్తుంది ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చాలా రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఆల్రెడీ ప్రయోగాలు కూడా చేస్తున్నాయి కానీ ఇక్కడ సక్సెస్ఫుల్గా అవుతుంది మంచి విజయాన్నే తెచ్చిపెడుతుంది మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ కెరీర్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తాయనేదే ఇక్కడ వేచి చూడాల్సిన అంశం